అనంతపురం జిల్లా కమ్మదూరు మండల కేంద్రంలోని పౌర సరఫరాల గిడ్డింగును బుధవారం సివిల్ సప్లై డిఎస్ఓ శోభారాణి స్థానిక తహసీల్దార్ ఈశ్వరయ్య శెట్టి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు సివిల్ సప్లై స్టాక్ పాయింట్లలో పనిచేస్తున్న సిబ్బందిని సివిల్ సప్లై బియ్యం నిల్వలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటక బార్డర్కు అక్రమంగా పీడిఎస్ రైతు తరలి వెళ్తున్నట్టు సమాచారం మేడం. జిల్లాలో అక్కడక్కడ కొన్ని కంప్లైంట్స్ వస్తుంది, చిన్న చిన్నవి వస్తున్నాయి. వాటికి సంబంధించి ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తుందో సంబంధిత సీఎస్టీ సంఖ్యలు కూడా వెంటనే వెళ్ళి అక్కడ ఇన్స్పెక్ట్ చేసి ఏదైనా వాళ్ళకు సమాచారం దొరికితే పోలీసులతో విజిలెన్స్ వాళ్ళతో కలిపి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయబట్టి మాకు సమాచారం ఇచ్చి కేసులు పెడుతున్నాం. ఇంకా మీరన్నట్టుగా బల్క్గా పోతున్నాయి అని అంటే తప్పకుండా వాటి పట్ల మాకు సమాచారం ఏదైనా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అనంతపురం నుంచి కమ్మదూరు బార్డర్ అదే మేడం, కర్ణాటక సరిహద్దు ప్రాంతము. ఈ ప్రాంతంలో ఎక్కువ మోతాదులో పోతున్నాయని చెప్పేసి ప్రజల నుంచి చాలా వినికిడి వినిపిస్తుంది, బలంగా వినిపిస్తుంది. దీనికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? స్పెసిఫిక్ అనంతపురం జిల్లాలో కమ్మదూరు ఈ బియ్యం అనేది ప్రతి జిల్లా రెండు మూడు కేసులు ఇప్పుడు ప్రజెంట్ మీరు చెప్పడంలో పోలీస్ చెక్ పోస్ట్ లేదని తెలుస్తాను. ఈ విషయం ప్రత్యేక శ్రద్ధ వహించి ఏమైనా బలకపోవడం దాన్ని పక్కన తీసుకోవాలి.